బట్ న్యూస్. రాష్ట్రంలో తడిసిన మొలకెత్తిన ధాన్యం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సన్నరకం దొడ్డు రకం వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలి అన్నారు ఆయన. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పారు. రైతులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు కిషన్ రెడ్డి. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు కిషన్ రెడ్డి. పీఎస్ఈఎస్ కేంద్రంలో కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను కిషన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. మరి కనీసం మంచినీటి సౌకర్యం లేదు, వాళ్లకు ఎండకు ఉండడానికి నీడ లేదు, ధాన్యం తడిచిపోతా ఉన్నాయి, మొలకలెళ్తా ఉన్నాయి, ఏ రకంగా ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని ఈరోజు కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతా ఉంటే కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వము వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. యుద్ధ ప్రాతిపదిక మీద ఈ యొక్క ధాన్యం కొనుగోలు చర్యలు చేపట్టాల్సిందిగా, అన్ని రకాల ధాన్యం మీద 500 బోనస్ ఇవ్వాల్సిందిగా, రైతుకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ వెంటనే చేపట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పంటలు ఏయబోతున్నారో వాళ్లకు బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తామని మనవి చేస్తా ఉన్నాము.